ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అందరి ఫోకస్ ఎక్కువగా తమిళనాడుపైనే ఉంది. అమ్మ పేరుతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జయలలిత మరోసారి అధికారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం జయకు అనుకూలంగా లేవు. డీఎంకే అధినేత కరుణానిధి సీఎం అవుతారని అంటున్నాయి సర్వేలు. మరోవైపు తమిళనాడులో కుండపోత వానలు కురుస్తుండటంతో ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపటి కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలను చెన్నై నుంచి మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. వసుంధర, ఓవర్ టు యూ. ఓకే, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం ఏంటంటే దాదాపు 234 నియోజకవర్గాలు తమిళనాడు రాష్ట్రంలో. అయితే ఈసారి 234 నియోజకవర్గాలకి ఎన్నికలు జరగలేదు. 232 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే కనుక భారీ ఎత్తున ఎక్కువగా నగదు పంపిణీ, అభ్యర్థులు మభ్యపరచడానికి భారీ ఎత్తున నగదు పంపిణీ అవుతుందనే కంప్లైంట్స్ అత్యధికంగా రావడంతో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు అంటే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు. ఈ నెల 23 తారీఖు పోస్ట్ పోన్ చేయడంతో ఆ రెండు నియోజకవర్గాలు తప్ప కరూరు డిస్టిక్ట్ ఒకటి, తంజావూరు ఒకటి, ఈ రెండింటిలో కూడా రెండు ప్రాంతాలు తప్ప 232 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినాయి. అయితే ఈ 232 నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్న టైంలో ఏంటంటే మొన్న సాయంకాలం ఎన్నికలు జరగా మొన్న రాత్రి 8 గంటలకల్లా ఈవీఎం మిషన్స్ ని ఆయా ప్రాంతాలకి కట్టుదిట్ట ఏర్పాట్లతో బందోబస్తుతో మొత్తానికి తరలించారు. అయితే చెన్నై మటుకు చూస్తే మాత్రం మూడు ప్రాంతాల్లో వచ్చి నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం మిషన్స్ ని భద్రపరిచారు. అయితే ఈ 16 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క కాలేజీలో అంటే లయోలా కాలేజ్, క్వీన్ మేరీస్ కాలేజ్, అన్నా యూనివర్సిటీ ఈ మూడు కాలేజీ లోపల ప్రెమిసెస్ లో ఉండే భారీ ఎత్తున కట్టుదిట్ట ఏర్పాట్లతో ఏంటంటే సెంట్రల్ బలగాలు కూడా అక్కడ కేంద్రీకృతం ఉన్నాయి. అయితే రాష్ట్ర పోలీసులు అలాగే మోహరించి ఉన్నాయి. మొత్తానికి మూడు దళాలు ప్లస్ రాష్ట్ర పోలీసులు మొత్తానికి అందరూ ఉన్నారు. అయితే ఈ మేరకు ఏంటంటే నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాలు కూడా కొంతవరకు ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ లెక్కన ఇది ఎన్నికల ఫలితాల మీద ఫలితం చూపిస్తుందా అంటే నిజంగా చూపించదు అంటున్నారు. ఎందుకంటే రక్షకమైన ఈ రక్షణ కల్పిస్తున్న పోలీసులతో మనం మాట్లాడాము ఇప్పుడే. అయితే ఈ అన్నా యూనివర్సిటీ ఆ ఏరియాలో ఏంటంటే ప్రస్తుతానికి బలగాలు పోలీస్ బందోబస్తు సీల్డ్ రూమ్స్ లోనే లోపల ఉన్నాయి. ఈవీఎం మిషన్స్ దగ్గరికి ఎవరికి వెళ్ళడానికి వీలేదు. అలాగే ఈవీఎం మిషన్స్ ఉండే రూమ్స్ లో మొత్తానికి అన్ని సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఉంది. దీంతో ఎటువంటి అవినీతి జరగడానికి లేదు. అలాగే వర్షం వచ్చినా సరే ఇండోర్ లో జరుగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ఏమాత్రం కూడా ఆ లెక్కింపు మీద ప్రభావం చూపించదు. దీంతో ప్రస్తుతానికి అన్ని కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు భోగి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 368 స్థానాల్లో ఈవీఎం మిషన్స్ ని భద్రపరిచారు. చెన్నైలో చూస్తే మూడు ప్రాంతాల్లో ఈవీఎం మిషన్స్ ను భద్రపరిచారు. అయితే ఈవీఎం మిషన్స్ లో ఈసారి ప్రత్యేకంగా 18 మంది యాక్చువల్గా ఏంటంటే 10 నుంచి 15 మంది అభ్యర్థుల ఫోటోలతోనే వీళ్ళు ఈవీఎం మిషన్స్ ను పొందుపరుస్తారు. అయితే ఈసారి 16 మంది అభ్యర్థులతోనే ఈవీఎం మిషన్స్ ను పొందుపరిచారు. అంతేకాకుండా అభ్యర్థుల ఫోటోలను కూడా ఆ ఈవీఎం మిషన్స్ లో వాళ్ళు భద్రపరచడంతో ఓటర్లు కూడా తమకి అంటే తాము నచ్చిన లేదంటే తాము మెచ్చిన అభ్యర్థిని వాళ్ళు టిక్ చేసి వాళ్ళు ఓటును వినియోగించుకునే అర్హతను కూడా కల్పించారు. దీంతో ఏంటంటే ఎన్నికల ఏర్పాటు కూడా చాలా కట్టుదిట్టంగానే ఏర్పాటు చేశారు. మొన్న 16వ తారీఖున ఎన్నికలు ఉదయం నుంచి కూడా 7 గంటలకు ప్రారంభమైనాయి. అలాగే సాయంకాలం 6 గంటలకి ఎన్నికలు పూర్తవుగా ఉన్న నేపథ్యంలో ఆ రోజున కూడా భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో, కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు రావడంతో ఆ రోజున కూడా ఎన్నికలను ఏంటంటే ఇంకో గంట పొడిగించారు. ఏ రకంగా అంటే 6 గంటలలోపు వచ్చే అభ్యర్థులకి వాళ్ళకి టోకెన్స్ అందజేశారు. ఆ టోకెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా 7 గంటలు ఏమిటి 8 గంటల వరకైనా క్యూలో నుంచొని వాళ్ళ ఓటును వినియోగించుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఏంటంటే ఆ రోజు 8 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతూనే ఉంది. అయితే ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎన్నికల కమిషన్ 100% ఓటింగ్ జరగాలని వాళ్ళు చూసినా సరే నగరంలోనే కేవలం ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే నగరంలోనే ఓట్ల శాతం తగ్గిందనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే గ్రామాల్లో చాలా చోట్ల ఓటింగ్ మాత్రం 84% సేలము, కరూరు అటువంటి డిస్ట్రిక్ట్ లో ఓటింగ్ శాతం చాలా అత్యధికంగా ఉంది. అయితే మొత్తానికి యావరేజ్ గా చూస్తే 74% ఓటింగ్ జరిగింది. అయితే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలతో చూస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కార్యక్రమం రేపు ప్రొద్దున మొదలవుతుంది. ప్రొద్దున 7 గంటలకల్లా మొత్తానికి ఈ ఎన్నికల అధికారులే కాదు, ఎన్నికల సమీక్షకులే కాదు, అలాగే ఈవీఎం మిషన్స్ మీద పనిచేసే విధులు నిర్వహించే సిబ్బంది అందరూ కూడా మార్నింగ్ 6 o'clock అలా స్పాట్ లో ఉంటారు. అయితే 3900 మంది ఈవీఎం మిషన్స్ లో ఎన్నికలు లెక్కింపు జరుగుతుంటుంది ఇబోగి. అయితే ఆ తర్వాత ఏంటంటే 4000 మంది మొత్తానికి 13000 మంది ఈవీఎం మిషన్స్ మీద వర్క్ చేస్తారు. అలాగే సమీక్షకులు కూడా పక్కనే ఉంటారు. ప్రతి టేబుల్ కి కూడా ఒక కెమెరా ఏర్పాటు ఉంటుంది. దీంతో బయట మొత్తానికి బ్యారికేడ్ నిర్మాణం కూడా బాగా పూర్తిగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఏంటంటే పార్టీ కార్యకర్తలే కాదు, ఆ పార్టీకి చెందిన కొంతమంది పార్టీ ప్రాథమికంగా ఉండేవాళ్ళు అంటే పార్టీకి సంబంధించిన ప్రథములు మాత్రమే అక్కడికి రావాలని చెప్పేసి ప్రతి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. అయితే రేపు ప్రొద్దున ఏంటంటే ఏ పార్టీకి
ఎక్కువగా ఆ ఓట్లు వస్తాయనేది కూడా మనకి 7 గంటల తర్వాత తెలియడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పోస్టల్ ఓట్స్ మొత్తానికి లెక్కేస్తారు. ఆ పోస్టల్ ఓట్స్ స్టార్ట్ అయిన తర్వాతే మిగతా పోలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎన్నికల అధికారి రాజేష్ లకాని తన ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే 7 గంటల నుంచి ప్రారంభమైన 8 గంటలకి కరెక్ట్ గా పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంట గంటకి కాకుండా ప్రతి 5 నిమిషాలకి కూడా ఓట్ల లెక్కింపు ఎన్నికల అంటే ఫలితాలు అప్పటికప్పుడే మేము వివరిస్తాము. ప్రతిసారి కూడా బులెటిన్ లాగా మేము రిలీజ్ చేస్తాము. ఎటువంటి అవాస్తు సంఘటనలు అంటే ఎటువంటి అసంభావిత సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ గుంపు ఎక్కడ జనం కూడా గుమి కొడకుండా అలాగే ప్రత్యేకమైన పత్రాలు అంటే వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఉన్న వాళ్ళని లోపలికి ఎలా చేస్తున్నాము. అలాగే పార్టీకి ఇంతమందిని సంబంధించిన వాళ్ళే రావాలి తప్ప మిగతా వాళ్ళు రావడానికి లేదనే ఒక నిబంధనలు ప్రత్యేక నిబంధనలు ఎటువంటి ఏంటంటే సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు సజావుగా సాగాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎన్నికల ఫలితాలకు వస్తే మాత్రం ఎప్పుడూ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎప్పుడు డిఎంకే లేదంటే ఏఐడిఎంకే ఈ రెండు మాత్రమే ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆల్టరేషన్ గా ప్రజలు కుర్చీలో కూర్చోబెడతారు. అయితే ఈసారి మాత్రం చాలా ప్రత్యేకమైన ఎన్నికలనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్నా డిఎంకే జయలలిత డిఎంకే కరుణానితో పాటు మధ్యలో డిఎండికే విజయకాంత్ కూడా ఒక అలయన్స్ పార్టీస్ తో మొత్తానికి బరిలో దిగారు. అంతేకాకుండా బీజేపీ ఎప్పట్లా కాకుండా మరింత ఉత్సాహంతో మొత్తం ఆ నియోజకవర్గాలన్నింటిలోనూ తమ అభ్యర్థులను దింపి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు పీఎంకే రామదాస్ కూడా మధ్య నిషేధాన్ని నినాదంతో బరిలో దిగారు. దీంతో ఏంటంటే పోటీ ఎక్కువైంది. పోటీ ఎక్కువేసరికి ఓట్లు చీలాయి. పరితోష్. ఓకే, థ్యాంక్ యూ వసుంధ.